శుక్లాంబరధరం విష్ణు శేశ్వర నం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో తరుణ్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. తరుణ్ అనే పేరు 6 అక్షరాల పేరండి. దీనిలో చాదియన్ సిస్టమ్ ప్రకారము 23 నంబరు మరియు పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారము 28 నంబరు వస్తుంది. అయితే ఇక్కడ తరుణ్ అనే పేరులో చాదియన్లో 16 కాన్సొనెంట్స్ ఉన్నాయి. ఇది చాలా వ్యతిరేకతను కలిగించే నెంబరు. ఇది ఎలా ఉంటుందంటే తరుణ్ అనే వాళ్ళు ఒకేసారి తారాస్థాయికి వెళ్ళి నిదానంగా చీకటైపోయేదే ఈ యొక్క తరుణ్ యొక్క భవిష్యత్తు తనకున్నటువంటి ప్రభావం. వీళ్ళు కొంత ప్రేమ వ్యవహారాలలో కొంత నష్టపోవడం జరుగుతుంది మరియు దృష్టి కేంద్రీకరించకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఎప్పుడూ బాధపడుతూ ఉండడం, అవకాశాలన్నీ మిస్ అయిపోవడం, కొద్దిలో మిస్ అయిపోవడం, అదేవిధంగా అనేక రకమైన మెంటల్ టెన్షన్స్తో ఒకసారి ఒక విధంగా ఉండదండి, నానా రకాలుగా మైండ్ను చాలా నష్టపరుస్తూ జీవితంలో ఆగమ్య గోచరంగా ఉండేదే ఈ యొక్క తరుణ్. మరి ఇది నిజంగా అలాగే ఉంటుందంటే 100% ఉంటుందండి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కొంతమంది కొన్ని 100ల మంది మన దగ్గరకు వచ్చారు, దీనిలో తరుణ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నష్టపోయారు. అంటే ఉద్యోగపరంగా కానీ, వివాహం ఆలస్యపరంగా కానీ, అనుకున్న పని సరిగా జరగకపోవడం కానీ, ఉద్యోగాలు మార్చుతూ ఉండడం కానీ, ఇలా ఎన్నో సమస్యలతోని తరుణ్ అనే వాళ్ళు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నష్టపోతున్నారు. మరి దీనికి ప్రధాన కారణమే వాళ్ళ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలం. మరి ఆస్ట్రాలజీ పరంగా ఏముంది, మరి మీ నక్షత్రం ఏంది, రాశి ఏంటి, నక్షత్రము, లగ్నము, నడిచే దశలు, అంతర్దశలు, మీ యొక్క గ్రహ కుండలి, ఇవి ఎలా వాటి ఎలా నడుస్తున్నాయి, మరి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి మీ యొక్క కుడి చేయి హస్తరేఖను మా దగ్గర ఉన్నటువంటి అతి ప్రాచీనమైన పురాతనమైన శాస్త్రాల నుండి సేకరించి మీ యొక్క హస్త సాముద్రికము అంటే మీ యొక్క చేతి రేఖలను చూసి మరి మీకు లైఫ్ స్టైల్ ఎలా ఉందని కూడా పూర్తిగా తెలియవచ్చండి. కాబట్టి ముందు మీ పేరును మార్చుకోండి, నేను అన్ని విధాల అన్ని పద్ధతుల ద్వారా కరెక్షన్ చేసి మీ పేరును ఇస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి. అదేవిధంగా తరుణ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు స్వాతి నక్షత్రంలో పుట్టిన వారే ఉంటారు. కొందరు స్వాతి నక్షత్రంలో పుట్టుకుంటారు, తర్వాత ఓన్లీ పేరు మంచిగుందని పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ స్వాతి నక్షత్రంలో 4 పాదాలు చాలా ఎక్సలెంట్ పాదాలు. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి నక్షత్రంలో పుట్టారు. మరి రాశి తులారాశి, ఇది వాయుతత్వ రాశి, దీనికి అధిపతి శుక్రుడు. మరి ఈ యొక్క స్వాతి నక్షత్రానికి అధిదేవుడు రాహు. మరి స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు 1000 కోట్లకు అధిపతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ తా అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి కీర్తివంతులు, గుణవంతులు, జ్ఞానవంతులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే తప్పకుండా మీకు మంచి లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నేను ఈ వీడియో చివరను కూడా మీకు ఒక విషయం తెలియజేస్తున్నానండి, మీ యొక్క పేరు మీరు ఏదైనా మీరు మాకు పేరు తెలియజేయాలనుకుంటే మీ పేరును కామెంట్ రూపంలో పెట్టండి, ఆ దానికి సంబంధించిన వీడియో కూడా మేము చూస్తాం. అదేవిధంగా ఈ ఛానల్ అబౌట్ సెక్షన్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది, ఆ ప్లేలిస్టులో A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్లో మీ పేరు కనుక ఉన్నట్టయితే దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.